Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. శనివారం సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి మరిమాత ఆలయాన్ని కూల్చారు. అది జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సింధ్ ప్రావిన్స్ లో దుండగులు హిందూ ఆలయంపైన చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీద రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని లేదంటే మరింత విధ్వంసం జరిగి ఉండేదని సమాచారం. అంతకుముందు కరాచీలో దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల మరిమాత ఆలయాన్ని కూల్చివేశారు. దేవాలయం శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మద్రాసి హిందూ కమ్యూనిటీ నిర్వహిస్తున్న ఈ ఆలయాన్ని శనివారం బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని కూల్చివేశారని ఈ ప్రాంతంలో హిందూ ఆలయాలను పర్యవేక్షిస్తున్న రామ్నాథ్ మిశ్రా చెప్పారు. ఆలయ ప్రహరీ ప్రధాన ద్వారాన్ని వదిలేసి లోపలి నిర్మాణాన్ని కూల్చివేశారన్నారు. సుమారు 400 నుండి 500 చదరపు గజాల విస్తీర్ణంలోని ఈ ఆలయంపై గత కొంతకాలంగా కొందరు కన్నేశారని చెప్పారు. ఆలయం ఆవరణలో గుప్త నిధులు ఉన్నాయన్న కథలు కూడా వ్యాప్తిలో ఉన్నాయని సమాచారం. ఈ ఆలయాన్ని కరాచీలోని మద్రాసి హిందూ సమాజం నిర్వహిస్తోంది. ఆలయ నిర్మాణం చాలా పురాతనమైనది. కరాచీలోని 150 ఏళ్ల నాటి పవిత్ర పుణ్యక్షేత్రం మారిమాత ఆలయాన్ని కూల్చివేశారు. ఆ ప్రాంతంలో కరెంటు లేని సమయంలో అర్ధరాత్రి ఈ కూల్చివేత జరిగిందని స్థానికులు తెలిపారు. ఆలయాన్ని కూల్చేందుకు టిగ్గర్లు బుల్డోజర్లు ఉపయోగించారు. బయటి గోడలు ప్రధాన ద్వారాన్ని మాత్రం వదిలేసి వారు మొత్తం లోపలి నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. ఆలయ భూమిని షాపింగ్ ప్లాజా ప్రమోటర్కు 7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. మారిమాత ఆలయాన్ని కరాచీలోని మద్రాసి హిందూ సమాజం నిర్వహిస్తోంది. నిర్వాహకులు అయిష్టంగానే తాత్కాలికంగా దేవతా విగ్రహాలను చిన్న గదిలోకి తరలించి అక్కడ కొన్ని పునర్నిర్మాణ పనులు చేపట్టారని స్థానికులు తెలిపారు. గతేడాది జూన్లో కూడా మారిమాత ఆలయంలోని దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారని పంచ్ముఖి హనుమాన్ మందిర్ కేర్ టేకర్ రామ్నాథ్ మిశ్రా మహారాజ్ తెలిపారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని పేర్కొన్నారు. ఇటీవల పాక్ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారత యువకుణ్ణి వెతుక్కుంటూ వెళ్లిపోయినందుకు ప్రతీకారంగా కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.